ఈసారి కాస్త ముందుగానే పలకరించిన నైరుతి రుతుపవనాలతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి దీంతో ఖరీఫ్ పంటకాలంపై రైతుల్లో ఎన్నో ఆశలు చిగుళ్లు తొడుగుతున్నాయి ముఖ్యంగా వరి సాగు చేసే రైతులు నారుపోసే పనులకు సన్నాహాలు చేస్తున్నారు వరిలో ఆయా ప్రాంతాల అనుకూలతను మార్కెట్ గిరాకీ ఆయా వంగడాల సుగుణాలు చీడపీడల్ని తట్టుకునే లక్షణాలు గతంలో సాగులో ఎదురైన సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని వంగడాలను ఎంపిక చేసుకోవాలి లేదంటే రైతుకు సాగు కత్తిమీద సామె అవుతుంది మరి ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు వేసుకోదగ్గ వరి రకాలతో పాటు నారుమడి తయారీలో యాజమాన్యం గురించి వివరాలు అందిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణాజీ మనకి ఋతుపానాలు తొందరగా రావడము తర్వాత కాలువలకి ముందస్తుగానే నీటిని విడుదల చేయడం వల్ల ప్రస్తుతం రాష్ట్ర రైతాంగం అంతా కూడా సార్వా నారుమళ్ళు పోయడానికి సంసిద్ధంగా ఉన్నారు ప్రధానమైనటువంటి రకాలు కనుక చూసుకున్నట్లయితే మొదటిది స్వర్ణ ఎంటియు డెబ్బై ఇరవై తొమ్మిది అనేటువంటి రకము దీని యొక్క కాలము నూట యాభై రోజులు తక్కువ నత్రజనితో అధిక దిగుబండించేటువంటి రకం వాతావరణం కనుక అనుకూలంగా ఉన్నట్లయితే సగటున ఎకరాకు నలభై బస్తాల దాకా దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది అంతేకాకుండా చౌడు భూముల్లో ఈ రకం బాగా పండుతుంది దీంతోపాటు ఎండాకు తెగులను బాగా తట్టుకునేటువంటి రకం తర్వాత రెండవది దీప్తి అనేటువంటి రకం ఎన్టీయు నలభై ఎనిమిది డెబ్బై అనేటువంటి ఈ రకము నూట యాభై రోజుల పంటకాలం కలిగి చేను పడిపోకుండా ఉంటుంది సన్నబియ్యం తర్వాత గింజరాలిక ఉండదు ఐదు వారాల నిద్రావస్థ కలిగి ఉంటుంది కాబట్టి అధిక వర్షాలు పడినా కానీ మొలకత్ గింజ మొలకెత్తడం అనేది ఉండదు తర్వాత గోదావరి ఎంటీయు పది ముప్పై రెండు అనేటువంటి ఈ రకము సన్నబియ్యం దీని యొక్క కర్ర బాగా లావుగా ఉండడం వల్ల చేను పడిపోకుండా ఉంటుంది సగటున ఎకరానికి దాదాపుగా ముప్పై మూడు బస్తాల దాకా దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది తర్వాత బాండవ మషూరి పిఎల్ఏ పదకొండు వందలు అంటాము ఈ రకము బాగా పల్ల ప్రాంతాల్లోనూ ముంపు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో బాగా అనుకూలమైనటువంటి రకం పంటకాలం చూసుకున్నట్లయితే నూట అరవై రోజులు దీని యొక్క గింజ సాంబ మసూరిని పోలి ఉండడం వల్ల మార్కెట్లో ఎక్కువగా రేట్ వచ్చేదానికి అవకాశం ఉంది కాకపోతే దీంట్లో ఉన్నటువంటి లోపలక్షణాలు లక్షణాలు ఏంటంటే గింజ తొందరగా రాలిపోతుంది నిద్రావస్థ లేకపోవడం వల్ల మొలకెత్తే గింజ మొలకెత్తేటువంటి అవకాశం కూడా ఉంది తర్వాత విజేత ఎంటీయు వెయ్యి ఒకటి అనేటువంటి ఈ రకము మనకి సుడిదోమ తర్వాత అగ్గి అగ్గితూగులను కూడా బాగా తట్టుకుంటుంది మధ్యకాలిక రకము పంటకాలం నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజులు కాకపోతే ఈ రకంలో ఉన్నటువంటి లోపలక్షణం ఏంటంటే ఈ ఈ రకము జింకు లోపాన్ని అసలు తట్టుకోలేదు ఎంటియు పది అరవై ఒకటి ఇరా అనేటువంటి ఈ రకము ముంపు ప్రాంతాల్లో బాగా అనువైనటువంటి రకము పిలకలు కట్టే దాశలో దాదాపుగా పది రోజుల దాకా ముంపును తట్టుకుంటుంది సన్న బియ్యము కాబట్టి మార్కెట్లో ఎక్కువ రేటు ఉంటుంది నూట యాభై రోజుల పంటకాలం కలిగి ఉంటుంది తర్వాత అమరా అనేటువంటి రకము ఇది ఎంటియు పది అరవై నాలుగు అంటాము ఈ రకము పిలకలు కట్టే దశలో దాదాపుగా రెండు వారాల పాటు ముంపుని తట్టుకుంటుంది చేను పడిపోదు గింజరాలిక తక్కువగా ఉంటుంది అంతేకాకుండా సుడిదోమ కొంతవరకు ఎండాకు తెగులను కూడా బాగా తట్టుకుంటుంది దీంతో పాటుగా పుష్యమైనటువంటి ఒక రకం కూడా రైతులకు అందుబాటులో ఉంది ఎంటీయు పది డెబ్బై ఐదు అనేటువంటి రకము ఇది మధ్యకాలిక రకము నూట ముప్పై ఐదు రోజుల కలిగి సన్న బియ్యము అగ్గి తెగులును బాగా తట్టుకుంటుంది వీటితో పాటు కొన్ని రకాలు చిరుసంచల ప్రదర్శనలు కూడా ఉన్నాయి ఈ రకాలు కనుక చూసుకున్నట్లయితే ఇందులో ప్రధానమనేది ఎంటీయు పన్నెండు ఇరవై ఆరు ఈ రకాన్ని బొండాలకు అంటే ప్రభాత్ అనేటువంటి రకానికి ప్రత్యామ్నాయంగా రూపొందించడం జరిగింది దీని యొక్క గింజ బాగా లావుగా ఉండి ఉప్పుడు బియ్యానికి బాగా పనికొస్తుంది ఇది దోమ పొట్టును బాగా తట్టుకుంటుంది గింజ రాలిక అనేది చాలా తక్కువ చేను పడిపోదు తర్వాత రెండోది ఎంటీయూ పన్నెండు ఇరవై తొమ్మిది ఈ రకాన్ని స్వర్ణకు ప్రత్యామ్నాయంగా రూపొందించడం జరిగింది ఇది తక్కువ నత్రజనితో అధిక దిగుబడినిచ్చేటువంటి రకము పంటకాలం నూట యాభై నుంచి నూట యాభై ఐదు రోజుల వరకు ఉంటుంది రా రైస్ రికవరీ కనుక చూసుకున్నట్లయితే అరవై ఏడు శాతం అంటే వంద కేజీల ధాన్యాన్ని ఆడిస్తే మనకు అరవై ఏడు కిలోల దాకా బియ్యం వచ్చేదానికి అవకాశం ఉంది ఇది తినే రకం కాబట్టి మార్కెట్లో రేట్ ఎక్కువగా పోయేదానికి అవకాశం ఉంటుంది ఎంటీయూ పన్నెండు ఇరవై నాలుగు ఈ రకాన్ని సాంబ మసూరికి ప్రత్యామ్నాయంగా రూపొందించడం జరిగింది అది సన్న బియ్యము మన కోస్తా జిల్లాలకు అనువైనటువంటి రకం ఈ రకం సుడిదామును ఎండాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది రా రైస్ రికవరీ చూసుకున్నట్లయితే అరవై ఐదు తర్వాత ఇంకొక వెరైటీ ఎంటీయూ పన్నెండు పది ఇది మిక్కిలి సన్న బియ్యము దీని యొక్క వెయ్యి గింజల బరువు చూసుకున్నట్లయితే కేవలం పదహారు పాయింట్ ఐదు గ్రాములు మాత్రమే ఇది వెయ్యి పదికి వెయ్యి ఒకటికి ప్రత్యామ్నాయంగా రైతులు వేసుకోవచ్చు తర్వాత విత్తనం మోతాదు విషయానికి వచ్చినట్లయితే మామూలుగా నాటు పద్ధతి అయినట్లయితే కనుక ఎకరాకు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల విత్తనం కావాలి అదే ఎద పద్ధతులు వేసేటట్టుంటే కనుక ఎకరాకు పది నుంచి పన్నెండు కిలోల దాకా విత్తనం మోతాదు అనేది అవసరం అవుతుంది తర్వాత ఈ వరిలో సార్వనార్ముళ్ళు పోసుకునేటప్పుడు అప్పుడే కోసినటువంటి విత్తనాలను కనుక ఉపయోగించేటట్టుంటే దానిలో మనకి నిద్రావస్థ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొలక శాతం అనేది చాలా తక్కువగా వస్తుంది ఈ నిద్రావస్థను బ్రేక్ చేయడానికి యాసిడ్ ట్రీట్మెంట్ అనేది చేయాలి దీనికోసం ఏంటంటే లీటర్ నీటికి ఆరు పాయింట్ మూడు మిల్లీటర్ల గాఢ నత్రికామ్లం కలుపుకొని ఆ నీటిలో విత్తనాన్ని ఇరవై నాలుగు గంటలు నానబెట్టి ఇరవై నాలుగు గంటలు మండిగట్టి విత్తుకున్నట్లయితే డార్మిన్సీ అనేది బ్రేక్ అయ్యి మనకు అధిక మొలక శాతం అనేది రావడానికి వీలవుతుంది నారుమడి కోసం ఎంపిక చేసుకున్నటువంటి భూమి కొద్దిగా ఎత్తుగా ఉండి అధిక నీరంతా కూడా పోయేదానికి అవకాశం ఉండాలి ఈ ఎంపిక చేసుకున్న భూమిని పది పదిహేను రోజుల వ్యవధిలో ఒక మూడు నాలుగు సార్లు బాగా దున్ని దమ్ము చేసుకొని చదును చేసుకోవాలి తర్వాత నీరు పెట్టడానికి తీయడానికి వీలుగా కాలువలు అనేవి ఏర్పాటు చేసుకోవాలి ఐదు సెంట్ల భూమిలో కనుక మన నారు పెంచుకున్నట్లయితే కనుక ఒక ఎకరాకు సరిపోతుంది మన నానబెట్టుకున్న విత్తనాన్ని సెంటుకు ఐదు కిలోల చొప్పున పలచగా చల్లుకున్నట్లయితే నారు కూడా ఆరోగ్యవంతంగా పెరుగుతుంది సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే కనుక విత్తనాలు చల్లిన పది రోజులకు ఒకసారి పదిహేడు రోజులకు ఒకసారి తర్వాత నారు పీకడానికి ఒక వారం రోజుల ముందుగా సెంటు నారుమడికి నూట అరవై గ్రాముల కార్బోఫ్యూరాన్ త్రీజి గుళికలు వేసుకోవాలి లేనట్లయితే లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్ల మోనోక్రోటపాస్ కానీ రెండు మిల్లీ లీటర్ల కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ నార్మల్లో ఆశించేటువంటి పురుగులు ముఖ్యంగా ఉల్లికోడు కానీ చే పురుగు కానీ ముడత ఇలాంటి పురుగులు రాకుండా చేసుకోవచ్చు దీంతో పాటుగా వేసిన తర్వాత పదిహేను ఇరవై రోజుల వరకు ఎలాంటి పురుగు కూడా మన పంట నాశించకుండా నివారణ చేసుకోవచ్చు తర్వాత కలుపు విషయానికి వచ్చినట్లయితే మనకు నారిమడిలో ప్రధానంగా ఈ ఓదా వంటి ఏకవార్షిక జాతి కలుపు ఎక్కువగా వస్తుంది వీటి నివారణ కొరకు విత్తనం చెల్లిన ఏడు ఎనిమిది రోజుల మధ్యలో ఐదు సెంట్ల నారుమడికి డెబ్భై ఐదు మిల్లీటర్ల బొటాక్లోర్ అనేటువంటి మందును పది లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి లేనట్లయితే గనక విత్తనం చల్లిన పద్నాలుగు పదిహేను రోజుల మధ్యలో ఐదు సెంట్ల నారిమడికి ఇరవై మిల్లీ లీటర్ల సహిల్ఫాఫ్ బొటాయిల్ పది లీటర్ల నీటికి కలుపుకొని కలుపు మీద పడేటట్టుగా పిచికారీ చేసినట్లయితే మనం గడ్డిని కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు ఒకవేళ నారిమడిలో దోత లోపం ఉన్నట్లయితే కనుక మనకి నారు ఎదుగుదల అనేది ఉండదు లీటర్ నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలుపుకొని ఒక వారం పది రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు కనుక పిచికారీ చేస్తే ఈ జింకు లోపం సవరింపబడి మనకి నారు ఎదుగుదల కూడా బాగుంటుంది ఈ రకంగా నెల రోజుల వయసు ఉన్నటువంటి నారును కనుక మనం నాటుకున్నట్లయితే ఈ వరి పంటలో మనం అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది